హైదరాబాద్ బాగుంటేనే రైతులు బాగుంటారు, గ్రామాల్లో ఉండే ప్రజలు బాగుంటారు. హైదరాబాద్ కలకలలాడితేనే తెలంగాణ కూడా ఉజ్వలంగా ముందుకు తీసుకొని పోతుంది తప్ప, హైదరాబాద్ చెడగొట్టుకుంటే, హైదరాబాద్ అగాధం అయితే, హైదరాబాద్లో అశాంతి చెలరేగితే మొత్తం తెలంగాణ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకు ఇది కీలకము అంటే, ఈ ఆరేళ్ళు ఏ పంచాయతీ లేదు, మంచిగా పనిచేసుకుంటూ పోతున్నాం. ఆకలైనోడికి అన్నపూర్ణ సెంటర్లు పెట్టినాం, రోజుకు 50,000 మందికి నాణ్యమైన భోజనం 5 రూపాయలకే కడుపు నిండా తినిపోయేటట్టు. మీరు చూసినారు, ఆంధ్ర నుంచి ఎమ్మెల్యేలు వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడనే మన తెలంగాణ భవన్ దగ్గర బయట నిలబడి తిని ఇది బాగున్నది, ఈ కాన్సెప్ట్ నా దగ్గర నేను పెట్టుకుంటా అని చెప్పి అక్కడ పోయి పెట్టుకున్నాడు. బ్రహ్మాండంగా, అంటే ఇంత మంచి పని చేస్తున్నది మీ ప్రభుత్వం అన్న ఫోన్ చేసి అభినందించినారు. పేదవాడికి, బస్తీల్లో ఉండే పేదవాడికి సుస్థి చేస్తే, హాలత్ మంచిగా లేకపోతే ఇదివరకు ఎక్కడ పోవన్నా తెలియదు. ప్రైవేట్ దవాఖానకు పోవాలి, ఆడ పోతే ఆయన 4 మందులు రాస్తాడు, 4 పరీక్షలు రాస్తాడు, ఒక్క ఇంజెక్షన్కు 200 రూపాయలు తీసుకుంటారు, మళ్ళీ మందులకు ఇంకో 200, ఉత్తగ డాక్టర్ దగ్గరకు పోతే 500 రూపాయలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. అవసరమైతే మరొక 150-200 పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇది గల్లీ గల్లీలో పేదవారికి చెప్పాలి. అది మాత్రమే కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు పేదవారికి 1 లక్ష పట్టాలు, ఒకటి కాదు రెండు కాదు, 1 లక్ష పట్టాలు హైదరాబాద్ మహానగరంలో జీవో నెంబర్ 58 కింద, 59 కింద ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాటను వారికి గుర్తు చేయాలి. మోడల్ మార్కెట్లు గతంలో ఎవరు కట్టలే, పబ్లిక్ టాయిలెట్లు కూడా కట్టలే కనీసం. ఈరోజు హైదరాబాద్ తిరిగి చూడండి, ఆ 8,000 టాయిలెట్లు కొత్తగా కట్టింది గడిచిన సంవత్సర కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం. మోడల్ మార్కెట్లు కట్టుకున్నా, లైబ్రరీలు కట్టుకున్నా, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టుకున్నా, అదే రకంగా బ్రహ్మాండంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నా, పేదవారికి ఫంక్షన్ హాల్ అవసరం లేకుండా బ్రహ్మాండమైన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినా, అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది తప్ప మరెవరు చేయలేదనే మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఈ పుస్తకంలో మనం రోడ్లు ఎన్ని కట్టినాం, ఫ్లైఓవర్లు ఎన్ని కట్టినాం, ఎక్కడెక్కడ కట్టినామో సవివరంగా ఉన్నది. ఒక కళ్ళున్న వాళ్ళకి అన్ని కనబడతాయి. ఎల్బీ నగర్ కాడికపోతే సుధీరన్నకు తెలుసు, ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో అందరికి తెలుసు. రాంగా పొంగా విజయవాడ వేటోళ్ళకు వచ్చేటోళ్ళకు ఒకప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ 20 నిమిషాలు ఆగుదురు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బ్రహ్మాండంగా రై రై మంది చూసుకొని పోతున్నారు ఎల్బీ నగర్ చౌరస్తాలో, పక్కన బైరామలగూడలో. ఒక్క దగ్గర కాదు, కుకట్పల్లికి పోయినా, శేర్లింగంపల్లికి పోయినా, రాజేంద్ర నగర్ పోయినా, ఎటు పోయినా మీకు ఈరోజు ఫ్లైఓవర్లు, బైపాస్లు, అండర్ పాస్లు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. కొత్త లింక్ రోడ్లు 137 కొత్త లింక్ రోడ్లు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రగతినే నివేదించాల్సి వస్తే ఇంకో గంట సేపు చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం ఈరోజు హైదరాబాద్ ప్రజలను 2 ప్రశ్నలు ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది, 2 ప్రశ్నలను ఆలోచించమని కోరాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది మీరు చెప్పాలి ఖచ్చితంగా, దయచేసి, అందుకే మీకు వివరంగా చెప్తా ఉన్నాను. మీరు తిరిగి ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మాట అడగాలి, మరి మనం ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చి 6 ఏళ్ళైంది, ఈ 6 ఏళ్ళలో టీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇగో ఇన్నున్నేళ్ళ మీరు ఇయ్యండి, 6 ఏళ్ళలో ఏం చేసింది టీఆర్ఎస్ అంటే ఈ పుస్తకం ఇవ్వండి, మీరు కూడా చదువుకోండి, చెప్పండి మీ డివిజన్లు ఏమైంది, మీ నియోజకవర్గంలో ఏమైంది, బయట హైదరాబాద్లో ఏమైంది, దుర్గం చెరువు బ్రిడ్జ్ అయితేనేంది, ఇంకోటి అయితే ఇంకోటి అయింది, చాలా చెప్పొచ్చు, 100 చూపెట్టచ్చు పనులు. బ్రహ్మాండంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని 100 పనులు చూపెట్టచ్చు. కానీ మీరు అడగాల మిమ్మల్ని అడిగేటోళ్ళు, మేము 6 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, మరి ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళైంది, వాళ్ళు మనతోనే వచ్చింది, వాళ్ళు ఒక్క పనన్నా, మేము 100 పనులు చేసినాం 100 చూపెడతాం, వాళ్ళు ఒక్క పనన్నా చూపెట్టగలుగుతారా, హైదరాబాద్ మేము ఫలానా పని చేసినాం ఒక్కటంటే ఒక్కటి చూపెట్టగలిగే దమ్ముందా వాళ్ళకు? అడగాలి, ఖచ్చితంగా అడగాలి, నిలదీయాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 6 ఏళ్ళ నుంచి ఉంది, మా ప్రభుత్వం 6 ఏళ్ళ నుంచి ఉంది, మేము ఇగో ఇన్ని పనులు చేసినాం, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి హైదరాబాద్ కోసం చేసిన ఒక్క పని, ఒక్క బిల్డింగు, ఒక్క రోడ్డు, ఒక్క బ్రిడ్జు ఏదైనా ఉందా చూపెట్టగలుగుతారా వాళ్ళు? ఏదీ లేదు. ఉత్తగనే మాటలతో ఊకదప్పుడు ఉపన్యాసాలతో పొద్దుగడుపుడు తప్ప ఏమీ లేదు. రెండవ ప్రశ్న కూడా అడగాలి, మీరు ఖచ్చితంగా అడగాలి, హైదరాబాద్ 6 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉంది, 6 ఏళ్ళ నుంచి ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా, ఎక్కడ ఎట్లాంటి పంచాయతీలు లేకుండా
బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలను అడగాలి, అభివృద్ధి కోసం దూసుకొని పోతున్న హైదరాబాద్ కావాలా, అభివృద్ధిలో దూసుకొని పోతున్న హైదరాబాద్ కావాలా, లేదా అశాంతితో నిత్యం ఘర్షణలతో నిత్యం పంచాయతీలతో గతంలో కమ్యూనల్ టెన్షన్స్తో తల్లడిల్లిన హైదరాబాద్ కావాలనా, అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, ఏది కావాలని అడగాలి ప్రజలు. ఖచ్చితంగా అడగాలి, డెఫినెట్గా అడగవలసిన అవసరం ఉంది. డూ యూ వాంట్ డిసైసివ్ పాలిటిక్స్, డిసైసివ్ పాలసీస్ ఆర్ డివైజివ్ పాలిటిక్స్? విభజన రాజకీయవాదులు కావాలా, లేదా పురోగమనశీల నిర్ణయాలు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ని అభివృద్ధి పదంలో ఒక విశ్వనగరంగా మలచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలా? అడగవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది.